ఒకప్పుడు ఒక అడవిలో రాబిన్ అనే ఒక పక్షి ఉండేది. రాబిన్ ఒక పాత చెట్టు పైన కొమ్మపై అందమైన గుడును నిర్మించుకుంది. దాని చుట్టూ తిరుగుతూ మధురమైన రాగాలు పాడుతూ తన గూడును చూసుకుంటూ ఆనందంగా రోజులు గడుపుతూ ఉంది. ఆ చెట్టుకి కొద్ది దూరంలో టోబీ అనే తెలివైన తాబేలు నివసించేది. టోబీ చాలా నెమ్మదిగా మరియు సహనంతో ఉండేది. ఒకరోజు ఉదయం రాబిన్ తన గూడు కోసం కొమ్మలను సేకరిస్తూ ఉండగా టోబీ ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ గూడును చూసి చాలా ఆశ్చర్యపోయింది. రాబిన్ని పిలిచి, హలో రాబిన్, మీకు ఇక్కడ ఇంత అందమైన గూడు ఎలా నిర్మించగలుగుతున్నారు అని అడిగింది. టోబీ స్వరానికి ముగ్ధురాలైన రాబిన్ కిందకు దిగి, ధన్యవాదాలు టోబీ, నీకు ఈ గూడు చాలా నచ్చిందా అని అడిగింది. టోబీ మాట్లాడుతూ, అవును రాబిన్, నాకు చాలా బాగా నచ్చింది మీ గూడు, కానీ మీరు దీన్ని చెట్టు పైన ఎందుకు నిర్మిస్తున్నారు అని అడిగింది. అప్పుడు రాబిన్ ఇలా చెప్పింది, నా గుడ్లు నేలపై ఉండే నక్కల నుండి మరియు పాముల నుండి సురక్షితంగా ఉంచడానికి నేను చెట్టు పైన గూడు కట్టుకుంటున్నాను. ఇది నా చిన్నపిల్లలకు స్వర్గధామం అని చెప్పింది. టోబీ అది విని, ఇది చాలా తెలివైన ఆలోచన రాబిన్, పిల్లల యొక్క భద్రత మరియు సంరక్షణ తల్లిదండ్రుల ధర్మం అని చెప్పింది. అలా ప్రతిరోజు టోబీ మరియు రాబిన్ తరచుగా ఆ చెట్టు కింద కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉండేవారు. అతి తక్కువ సమయంలోనే వారిద్దరూ మంచి స్నేహితులు అయ్యారు. ఒకరోజు అడవిలో భయంకరమైన గాలి వీచింది. అది తుఫానుగా మారింది. ఈదురు గాలులకు రాబిన్ గూడు ఊగిపోయింది. గుడ్లు కింద పడిపోతాయేమో అని రాబిన్ చింతిస్తూ ఈకలతో వాటిని రక్షించడానికి ప్రయత్నిస్తూ ఉంది. టోబీ అది గమనించి వెంటనే రాబిన్ వద్దకు వెళ్ళి తను అడ్డుగా నిలుచుంది. ఆ గాలి గూడికి తగిలి గూడు పడిపోకుండా తన శరీరాన్ని అడ్డుగా పెట్టింది. ఉదయం వచ్చేసరికి తుఫాను తగ్గింది. అడవి మళ్ళీ ప్రశాంతంగా మారింది. రాబిన్ టోబీకి కృతజ్ఞతలు చెప్పింది. ధన్యవాదాలు టోబీ, మీ మంచి మనసుతో నా పిల్లలను సురక్షితంగా కాపాడావు అంటూ అభినందించింది. అప్పుడు టోబీ మాట్లాడుతూ, అవసరమైన సమయాల్లో మనందరికీ ఒక స్నేహితుడు కావాలి రాబిన్. నేను మీకు సహాయం చేయగలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ చెప్పింది. ఆ రోజు నుండి రాబిన్ మరియు టోబీల స్నేహం మరింత బలపడింది. ఒకరికొకరు కష్ట సమయంలో సహాయం చేసుకుంటూ వచ్చారు. ఆ అడవి నడిబొడ్డున ఒక పక్షి మరియు తాబేలు నిజమైన స్నేహానికి అవధులు లేవని చూపించాయి. మరియు ఆ పాత చెట్టు యొక్క కొమ్మల కింద వారు కలిసి జీవితంలోని ఆనందాలను మరియు సవాళ్లను ఎదుర్కొన్నారు.